యా ఇక్కడ చూడండి, ఇది టీఎస్పిఎస్సి సభ్యుల్లో స్థానికేతరుడు. ఇది ఎవరు? ఫస్ట్ 2 రోజుల క్రితమే కాలోజ్ టీవీ బయట పెట్టడం జరిగింది. ఒకసారి ఏంటో ఇది ఇప్పుడు వస్తూ ఉంది బయటికి. ఒకసారి చూడండి, వై రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా రాష్ట్ర విభజన టైంలో తెలంగాణకు అలాట్మెంట్, విద్యాశాఖ ఇంజనీర్గా విధులు, కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ. కాంగ్రెస్ నేతల్లో కాదు, ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. 2 రోజుల క్రితం టీఎస్పీఎస్కి కొత్త బోర్డు నియామకమైంది. అందులో ఎరబది రామ్మోహన్ రావు మెంబర్గా ఉన్నారు. ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అని మెంబర్గా సిఫారసు చేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో తెలంగాణకు చెందిన వారికే ప్రయారిటీ ఇస్తే బాగుండేది కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త బోర్డు నియామకంపై విమర్శలట. మహేందర్ రెడ్డి నియామకం నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రామ్మోహన్ రావు కూడా ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీగా కనబడతా ఉంది. ఈరోజు రామ్మోహన్ రావు కృష్ణా జిల్లాగా చూపిన కమిటీ రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలు 58-42 నిష్పత్తిలో విభజించారు. ఈ ప్రక్రియలో ఏపీ స్థానికత ఉన్న సుమారు 300 మంది ఉద్యోగులను తెలంగాణ కేటాయించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులను విభజన చేసిన సమయంలో ప్రతి ఉద్యోగి స్థానికత కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొన్నది. అందులో రామ్మోహన్ రావును జిల్లా కృష్ణా జిల్లా వాసిగా తెలంగాణ స్టేట్ కు కేటాయించినట్టు కమిటీ రిపోర్ట్ లో వెల్లడించింది. వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ రామ్మోహన్ రావు మాత్రం ఎలాంటి ఆధారాలు కమిటీకి ఇవ్వలేదని అంటున్నారు. చూడండి ఇది కథ. ఇట్లా ఉంది కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. ఎందుకు అంటే గత కేసీఆర్ పాలనలో 5 సంవత్సరాలు పైగా డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి ఆనాడు, ఈరోజు యువతపై నిరసన చేస్తున్న యువతపై ఉక్కుపాదం మోపినటువంటి మహేందర్ రెడ్డికి టీఎస్పీఎస్సి చైర్మన్ అవకాశం ఇవ్వడం మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పుగా మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈరోజు టీఎస్పీఎస్సి చైర్మన్గా ఉండడం ఈరోజు మళ్ళా నిరుద్యోగులకు మళ్ళీ నిరాశ మిగిలింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోసం చేస్తుంది అనేటువంటి ఒక సంకేతాలు పంపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అరువు తీసుకొచ్చి ఈరోజు టీఎస్పీఎస్సి బోర్డులో స్థానికేతను తీసుకొచ్చి పెట్టడం ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. రేవంత్ రెడ్డి, ఇక మీరు ఆంధ్రాకు సంబంధించిన ఇలాంటి వ్యక్తులను తీసుకొస్తే నిజంగా కూడా మీ పరిపాలన ఎవరు కూడా హర్షించరు, అందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా అంటే అసలు మన రాష్ట్రంలో టీఎస్పీఎస్సి బోర్డు మెంబర్కు కనీసం అర్హత ఉన్నవాళ్ళు లేరా, చైర్మన్గా అర్హత ఉన్నవాళ్ళు లేరా అని చెప్పేసి ఈరోజు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. మీకు నచ్చితే ఏంటి, మేమేదో పీకుతాం పొడుస్తాం డిసెంబర్ కల్లా 2 లక్షలు చేస్తాం అనేటువంటి బీరాలు వలకండి. యువత నమ్మించి మోసం చేయకండి. గత ప్రభుత్వం కేసీఆర్నే గద్దె దించినటువంటి, కేసీఆర్ లాంటి నియంతనే గద్దె దించి ఫామ్ హౌస్లో ఓడుకోబెట్టినటువంటి నిరుద్యోగులం మిమ్మల్ని దించడం మాకు పెద్ద సమస్య కాదు. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకో, దిక్కుమాల నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. యా ఇక్కడ చూడండి, ఇది టీఎస్పీఎస్సి సభ్యుల్లో స్థానికేతరుడు. ఇది ఎవరు? ఫస్ట్ 2 రోజుల క్రితమే కాలోజ్ టీవీ బయట పెట్టడం జరిగింది. ఒకసారి ఏంటో ఇది ఇప్పుడు వస్తూ ఉంది బయటికి. ఒకసారి చూడండి, వై రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా రాష్ట్ర విభజన టైంలో తెలంగాణకు అలాట్మెంట్, విద్యాశాఖ ఇంజనీర్గా విధులు, కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ. కాంగ్రెస్ నేతల్లో కాదు, ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సికి కొత్త బోర్డు నియామకమైంది. అందులో 20 రామ్మోహన్ రావు మెంబర్గా ఉన్నారు. ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అని మెంబర్గా సిఫారసు చేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో తెలంగాణకు చెందిన వారికే ప్రయారిటీ ఇస్తే బాగుండేది కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త బోర్డు నియామకంపై విమర్శలట. మహేందర్ రెడ్డి నియామకం నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రామ్మోహన్ రావు కూడా ప్రతిదీ కూడా ఒక కాంట్రవర్సీగా కనబడతా ఉంది. ఈరోజు రామ్మోహన్ రావు కృష్ణా జిల్లాగా చూపిన కమిటీ రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలు 58-42 నిష్పత్తిలో విభజించారు. ఈ ప్రక్రియలో ఏపీ స్థానికత ఉన్న సుమారు 300 మంది ఉద్యోగులను తెలంగాణ కేటాయించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులను విభజన చేసిన సమయంలో ప్రతి ఉద్యోగి స్థానికత కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొన్నది. అందులో రామ్మోహన్ రావును జిల్లా కృష్ణా జిల్లా వాసిగా తెలంగాణ స్టేట్ కు కేటాయించినట్టు కమిటీ రిపోర్ట్ లో వెల్లడించింది. వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ రామ్మోహన్ రావు మాత్రం ఎలాంటి ఆధారాలు కమిటీకి ఇవ్వలేదని అంటున్నారు. చూడండి ఇది కథ. ఇట్లా ఉంది కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. ఎందుకు అంటే గత కేసీఆర్ పాలనలో 5 సంవత్సరాలు పైగా డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి ఆనాడు, ఈరోజు యువతపై నిరసన చేస్తున్న యువతపై ఉక్కుపాదం మోపినటువంటి మహేందర్ రెడ్డికి టీఎస్పీఎస్సి చైర్మన్ అవకాశం ఇవ్వడం మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పుగా మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈరోజు
టీఎస్పీఎస్పీ చైర్మన్గా ఉండడం ఈరోజు మళ్ళా నిరుద్యోగులకు మళ్ళీ నిరాశ మిగిలింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోసం చేస్తుంది అనేటువంటి ఒక సంకేతాలు పంపిస్తుంది. అంతేకాకుండా ఈరోజు పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి అరువు తీసుకొచ్చి ఈరోజు టీఎస్పీఎస్సీ బోర్డులో స్థానికేతను తీసుకొచ్చి పెట్టడం ఏదైతే ఉందో నిజంగా కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. రేవంత్ రెడ్డి ఇక మీరు ఆంధ్రాకు సంబంధించిన ఇలాంటి వ్యక్తులను తీసుకొస్తే నిజంగా కూడా మీ పరిపాలన ఎవరు కూడా హర్షించరు, అందరూ కూడా ఖచ్చితంగా వ్యతిరేకిస్తారు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు. ఈ విధంగా అంటే అసలు మన రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ బోర్డు మెంబర్కు కనీసం అర్హత ఉన్నవాళ్ళు లేరా, చైర్మన్గా అర్హత ఉన్నవాళ్ళు లేరా అని చెప్పేసి ఈరోజు మాలాంటి వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి మీ నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోకండి. మీకు నచ్చితే చేయండి, మీ మీద పీకుతాం పొడుస్తాం, డిసెంబర్ కల్లా 2 లక్షలు చేస్తాం అనేటువంటి బీరాలు వలకండి. యువత నమ్మించి మోసం చేయకండి. గత ప్రభుత్వం కేసీఆర్నే గద్దె దించినటువంటి, కేసీఆర్ లాంటి నియంతనే గద్దె దించి ఫామ్ హౌస్లో ఓడుకోబెట్టినటువంటి నిరుద్యోగులం మిమ్మల్ని దించడం మాకు పెద్ద సమస్య కాదు. ఈ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకో, దిక్కుమాలిన నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. యా ఇక చూడండి, ఇది టీఎస్పీఎస్సీ సభ్యులు స్థానికేతరుడు. ఇది ఎవరు ఫస్ట్ 2 రోజుల క్రితమే కాలోజ్ టీవీ బయట పెట్టడం జరిగింది. ఒకసారి ఏంటో ఇది ఇప్పుడు వస్తూ ఉంది బయటికి. ఒకసారి చూడండి, వై రామ్మోహన్ రావుది కృష్ణా జిల్లా రాష్ట్ర విభజన టైంలో తెలంగాణకు అలాట్మెంట్, విద్యాశాఖ ఇంజనీర్గా విధులు, కాంగ్రెస్ నేతల్లో జోరుగా చర్చ. కాంగ్రెస్ నేతల్లో కాదు, ఇది రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తూ ఉంది. 2 రోజుల క్రితం టీఎస్పీఎస్సీకి కొత్త బోర్డు నియామకమైంది. అందులో ఎర్రబది రామ్మోహన్ రావు మెంబర్గా ఉన్నారు. ఆయన ఏపీకి చెందిన వ్యక్తి అని మెంబర్గా సిఫారసు చేయడం సరికాదని విమర్శలు వస్తున్నాయి. ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో సర్వీస్ కమిషన్ కీలక పాత్ర పోషిస్తోంది. అందులో తెలంగాణకు చెందిన వారికే ప్రయారిటీ ఇస్తే బాగుండేది కామెంట్లు వినిపిస్తున్నాయి. కొత్త బోర్డు నియామకంపై విమర్శలట. మహేందర్ రెడ్డి నియామకం నుంచి మొదలుపెట్టుకుంటే ఈరోజు రామ్మోహన్ రెడ్డి వారు కూడా ప్రతిది కూడా ఒక కాంట్రవర్సీగా కనబడుతూ ఉంది. ఈరోజు రామ్మోహన్ రావు కృష్ణా జిల్లాగా చూపిన కమిటీ రాష్ట్ర విభజనలో భాగంగా అన్ని సంస్థల ఉద్యోగాలు 58-42 నిష్పత్తిలో విభజించారు. ఈ ప్రక్రియలో ఏపీ స్థానికత ఉన్న సుమారు 300 మంది ఉద్యోగులను తెలంగాణ కేటాయించారు. విద్యుత్ సంస్థల ఉద్యోగులను విభజన చేసిన సమయంలో ప్రతి ఉద్యోగి స్థానికత కేటాయించిన రాష్ట్రాన్ని కమిటీ పేర్కొన్నది. అందులో రామ్మోహన్ రావును జిల్లా కృష్ణా జిల్లా వాసిగా తెలంగాణ స్టేట్కు కేటాయించినట్టు కమిటీ రిపోర్ట్లో వెల్లడించింది. వారు సుప్రీంకోర్టుకు వెళ్లడంతో పోస్టింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. కానీ రామ్మోహన్ రావు మాత్రం ఎలాంటి ఆధారాలు కమిటీకి ఇవ్వలేదని అంటున్నారు. చూడండి ఇది కథ, ఇట్లా ఉంది కాంగ్రెస్ యొక్క వ్యవహార శైలి. ఎందుకు అంటే గత కేసీఆర్ పాలనలో 5 సంవత్సరాలు పైగా డీజీపీగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డికి ఆనాడు, ఈరోజు యువతపై నిరసన చేస్తున్న యువతపై ఉక్కుపాదం మోపినటువంటి మహేందర్ రెడ్డికి టీఎస్పీఎస్సీ చైర్మన్ అవకాశం ఇవ్వడం మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పుగా మనం భావించవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే ఆయన ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్గా ఉండడం ఈరోజు మళ్ళా నిరుద్యోగులకు మళ్ళీ నిరాశ మిగిలింది. గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున నిరుద్యోగులు మోసం చేస్తుంది అనేటువంటి